బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమన్నారు బీజేపీ నేత నటి జీవిత రాజశేఖర్. భవిష్యత్తులో మంచి సినిమా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. హనుమకొండ జిల్లా కొప్పూరు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కుండ చికెన్ కుమార్ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జీవిత రాజశేఖర్. భక్తి అంటే ఈ రోజు నెంబర్ వన్ గా నిలబడ్డ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరు కూడా చిన్న చిన్న కుగ్రామాల నుంచి వచ్చి పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిన వాళ్ళే అందరూ. సో ఇక్కడ ఈ మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు తిరుపతి రెడ్డి గారిని, కుమార్ స్వామి గారిని, ఇక్కడ శ్రీనివాస్ గారు లేరు, ఆయనని హ్యాట్స్ ఆఫ్ సార్, కంగ్రాచులేషన్స్. అంటే ఏముంది ఇప్పుడు వీళ్ళు అనుకుంటే మళ్ళీ ఏళ్ళు ప్రతి హీరోయిన్ అయితే హైదరాబాద్లో సినిమా చేయొచ్చు, బట్ మన ఊరిని ఎక్స్ప్లోర్ చేద్దాం, మన ఊర్లో టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇక్కడున్న టాలెంట్ని బయటకు తీసుకొద్దాం అన్న ఆలోచన రావడమే అది చాలా గొప్ప గుణం అండి. సో సార్, మీకు ఈ మూవీ ఇంకా మంచి మంచి సక్సెస్ తేవాలని, మంచి హిట్ అవ్వాలని, ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్ కి, ప్రతి టెక్నీషియన్స్ కి కూడా మంచి గుర్తింపు వచ్చి మీరందరూ మంచి పొజిషన్స్ కి రావాలని మనసారా కోరుకుంటూ, అలాగే మహేష్ గారు డిఓపి సార్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే డైరెక్టర్ గారి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ ది మూవీ మహేష్ గారు.